తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ పీడిఎస్ బియ్యం దంద కొనసాగుతుంది. తాజాగా కాకినాడ పరిధిలోని పండూరు నుండి తమ్మవరంకు ఒక వ్యాన్ లో తరలిస్తున్న 40 బస్తాల అక్రమ పీడిఎస్ బియ్యాన్ని తిమ్మాపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అది గమనించిన నిందితులు బియ్యం వ్యాన్ను దూరంగా నిలిపివేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని చేజ్ చేసి తనిఖీలు చేయగా అక్రమ పీడిఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై వ్యాన్ డ్రైవర్ను ప్రశ్నించడంతో సరైన సమాధానం రాకపోవడంతో వ్యాన్ సీజ్ చేసి బియ్యంను పోలీస్ స్టేషన్కు తరలించారు. सर मास्क लेंगे सर मास्क लेंगे ఈ రోజు ఉదయం మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు మా కాకినాడ రూరల్ సీఈ గారు ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా అక్కడ మేము పండూరు గ్రామం పండూరు నుంచి తమ్మవరల్లె గ్రామంలో పండూరు నుంచి తమ్మవరల్లె గ్రామంలో దూళ్ళ వెంకన్న గారి మకం దగ్గర ఒక అశోక లేలాండ్ వ్యాన్ మమ్మల్ని చూసి అక్కడ దూరంగా ఆపి వాళ్ళు వెళ్ళిపోచుండగా మేము వెంటనే వాటిని వారిని ఆపి వెంబడించి వాళ్ళని పట్టుకొని ఆపి ప్రశ్నించగా ఆ వ్యాన్ లో ఈ పీడిఎస్ రైస్ 40 బస్తాలు ఉన్నాయి. అందులో వాటిని గురించి అడగగా వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళని ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా బండి వీర శివకృష్ణ గణేష్ వెలుగుల కోదండరాముడు ఊటికూరి సత్య సాయి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా బీపత్తిపాడు గ్రామానికి చెందిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ వెహికల్ ని సీజ్ చేసి ఆ ప్రాపర్టీని తీసుకొచ్చాం. దీన్ని ఈ విషయాన్ని తర్వాత తదుపరి చర్య నిమిత్తం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. డ్రైవరు వాళ్ళు కూడా ఆల్రెడీ మేము బెయిల్ ఇచ్చి పంపించాం. 41 CR స్టేట్ బెయిల్ ఇచ్చి పంపించాం. సార్